ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి రాజధాని మీద తీర్పుకి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా కొన్ని అంశాల మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనొచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి నిబంధనల్ని తొలగించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి 3 ప్రాంతాలు బాగుండాలని చెప్పి 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, ప్రాంతాల మధ్య విద్వేషం రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు నిర్మించాలి, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, అమరావతిలో అసెంబ్లీ, జ్యుడిషియల్ కర్నూలులో పెట్టాలని చెప్పి ఆయన భావించారు. అవన్నీ కూడా కుదరవు, ఒకే చోట ఉండాలి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే జరగాలి, చంద్రబాబు నాయుడు చూపించినటువంటి గ్రాఫిక్స్ అన్నింటినీ కూడా మీరు 6 నెలల్లో వాటిని అమలు చేయాలని చెప్పి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే విధించింది సుప్రీంకోర్టు. తప్పకుండా మేము మొట్టమొదటి నుంచి కూడా ఒకటే చెబుతున్నాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అన్ని ప్రాంతాల ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి ఆయన ఒక 2-3 కమిటీలు వేసి ప్రజల అభిప్రాయాలు తీసుకుని అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, మళ్ళీ రాష్ట్రంలో అపోహలు రాకూడదు, రాష్ట్ర విభజనకు బీజాలు పడకూడదు అని చెప్పి 3 ప్రాంతాలని సమానంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికైనా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలకి ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఆ బుర్ర మీద నెత్తి మీద జుట్టు ఓడిపోయి 90 ఏళ్ళు వచ్చినటువంటి రామోజీరావు కానీ లేకపోతే రాధాకృష్ణ కానీ బిఆర్ నాయుడు కానీ ఇటువంటి వాళ్ళు సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి మీరేదో ఆస్తులు కొనుక్కున్నారు అక్కడ కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల వాల్యూలు పెరగాలని కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలను కానీ పరిగణలో తీసుకుని బుద్ధి తెచ్చుకొని మీ బినామీ ఆస్తులను కాపాడుకునే విధంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని చెప్పి నేను ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, ఆయన రాజగురువు రామోజీరావుని, ఆయనకి అత్యంత ఆప్తుడైనటువంటి కుడిభుజం బిఆర్ నాయుడు, ఎడంభుజం ఏబిఎన్ రాధాకృష్ణ, అలాగే దత్తత తీసుకుంటున్నటువంటి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఫిర్యాదు చేస్తాడా, లేకపోతే చంద్రబాబు ఫిర్యాదు చేస్తాడా, లేకపోతే సిపిఐకి ఫిర్యాదు చేస్తాడా, సిపిఎంకి ఫిర్యాదు చేస్తాడా, బిఎస్పీకి ఫిర్యాదు చేస్తాడా, ఎవరిని కలుపుకొని వస్తాడు, ఎవరిని వదిలేసి వస్తాడా, ఇవన్నీ కూడా మాకు సంబంధించినటువంటి విషయాలు కాదు. పవన్ కళ్యాణ్ కలిసి అందరికీ పిత్రులు చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఊడిపోయిన ఇంటికి కూడా పోయేదేం లేదు, విడివిడిగా వచ్చినా కూడా చేసేదేం లేదు. 2019లో విడివిడిగా వచ్చారు, ఎవరిని కలుపుకోవాలి ఎవరికి చెప్పుకోవాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకటి ఇది శాసనం రాసుకోండి, ఇది శాసనం రాసుకోండి అని ఊరంతా తిరిగాడు. ఆ సాంబార్ రాసుకో అంటే ఆ సినిమాలో రాసుకున్నట్టు ఉన్నది ఇక్కడ. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకూడదని ఆయన భావిస్తే అసలు ఆయన ఎమ్మెల్యే కూడా పనికిరాడని ప్రజలు భావించారు. ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి వ్యక్తి 151 సీట్లతో అధికార పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మొహం మీద పడుతుంది ఉమ్మొచ్చి. కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు పెద్దగా పట్టించుకోని అవసరం లేదు, అతను రాజకీయ అజ్ఞాని. చంద్రబాబుని ఎవరు టార్గెట్, లోకేష్ని ఎవరు టార్గెట్ చేస్తాడు, ఆడ ఎమ్మెల్యే గెలిచి రావడు, ఆడొచ్చి ఇంకోటి ఏమైనా గెలిపించే పరిస్థితి ఓడించే పరిస్థితి ఉంటుందా? లోకేష్ బాబు అనేవాడు మంగళగిరిలో ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాడు వెళ్ళి ఇంకో 10 మందికి పోటీ చేసిన వాళ్ళు గెలిపించమని తిరిగితే గెలిపించే పరిస్థితి ఉంటుందా? దత్తపుత్రుడు సొంత పుత్రుడు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలకు గెలవలేనటువంటి దరిద్రులు చంద్రబాబు నాయుడికి పుత్రుల్లాగా వచ్చారు. వీళ్ళు పాదయాత్ర చేసినా, బస్సు యాత్ర చేసినా, మోకాళ్ళతో దేకినా, పాకినా, పొర్లు దండాలు పెట్టినా అసలు ముందు వాళ్ళు ఎమ్మెల్యేకి గెలిచినా తర్వాత మాట్లాడదాం వాళ్ళ గురించి, టైం వేస్ట్. ఆడిని పంది పట్టాక ఇది అంటారు. తినటం మోరటం తప్పించి వేరే పనేం లేదు. కాబట్టి ఆ పట్టాభి లాంటి ఎదవలు మాట్లాడేటువంటి మాటలు నన్ను అడిగితే నేనేం చెప్తా? వాడి దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నా మీద వంశీ మీద వీడికి ఎవడన్నా వచ్చి నా మీద పేరు వంశీ పేరు కంప్లైంట్ ఇస్తే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోమని నేను కోరుతున్నా. కావాలంటే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి నేనే అడుగుతాను మా మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్పి. చంద్రబాబుకి గతంలో చెప్పా, వ్యభిచార కొంపలో జోద కొంపలో నడుపుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. అతను ఒక ఎమ్మెల్యేగా చంద్రగిరిలో గెలిచి ఒక 5 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేస్తే 83లో మళ్ళీ అతను చిత్తుగా ఓడించారు ఆ ప్రాంత ప్రజలు. ఎక్కడో తమిళనాడుకి బోర్డర్లో కుప్పంలో అక్కడ బీసీలు బలహీన వర్గాలు ఉన్న చోటకి వెళ్ళి ఎన్టీ రామారావు అల్లుడు అని చెప్పి పేరు చెప్పుకుని మళ్ళీ శాసనసభ్యుడయ్యి ఆ పార్టీని కొట్టుకొచ్చినటువంటి వెధవ చంద్రబాబు. అటువంటి వెధవ దగ్గర ఇటువంటి వెధవలుగా ఎవడు పనిచేస్తాడు? చంద్రబాబే ఒక పెద్ద సన్నాసి పనికిరాని వెధవ. ఇటువంటి హెరిటేజ్ పెట్టి పాలు బ్లాక్ మార్కెట్ పెట్టి సొసైటీ కేంద్రాలన్నీ మూంచేసి డబ్బుల కోసం పదవుల కోసం ఉచ్చ నీచాలు లేకుండా మామనే వెన్నుపోటు పొడిచి రాజకీయాల అవసరాల కోసం భార్యను రోడ్డు గీడ్చినటువంటి సన్నాసి 420 గాడి చంద్రబాబు. ఆ 420 గాడి దగ్గర ఇట్లాంటి 210 గాడి తప్పించి ఎవడుంటాడు? దమ్ముంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే ఏపీ పోలీసులకి న్యాయం జరగదని కానీ నువ్వు బాధితే ఢిల్లీ వెళ్ళి సిబిఐకి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా సిబిఐ ఎంక్వైరీ అంతమని చెప్పి. ఒకవేళ మేము దోషులం అయితే మమ్మల్ని పట్టుకుంటారు, లేకపోతే నిన్నేం చేయలేదు చంద్రబాబుని ఆ బెంజి గంటలు గొడ్డలు కూడా తీసి తిరుగుతారు మీ ఇద్దరు ఊరికి. నేను నోరు ఉంది కాబట్టి ఆడి పంది పట్టాయి అంటారు, ఆ పంది పట్టాయి పట్టాకి మొరుగుతుంటాడు, ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు అనేవాడు డస్ట్బిన్లో ఉంటాడు, అవసరమైనప్పుడు తీసి పెట్టుకుంటారు. రావి వెంకటేశ్వరరావు, రావి సునాథి, రావి హరగోపాల్ అనేటువంటి వ్యక్తులు శాసనసభ్యులుగా పనిచేశారు. నేను ఇప్పుడు కూడా ఒకటి అడుగుతున్న వాళ్ళని, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు కట్టినటువంటి టిక్కు హౌసులు కట్టినటువంటి ఇంటి స్థలం 77 ఎకరాల ల్యాండ్ ఎవడు వీడి బాబు ఎక్వైర్ చేశాడు? మా బాబు ఎక్వైర్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారి బాబు రాజశేఖర రెడ్డి గారు ఎక్వైర్ చేశాడు. వీడి బాబు చంద్రబాబు ఏమి ఎక్వైర్ చేయలేదు కదా. గుడివాడలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఇంటి స్థలం ఇస్తానికి 1 ఎకరం ఎక్వైర్ చేశాడని చెప్పి చూపించమని చెబుతున్నా. నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతానని చెబుతున్నా కదా. 1 ఎకరం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు. పేదలకు ఇల్లు ఇవ్వటానికి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 400 ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఇప్పటికైనా సరే టిట్కో మీద డిబేట్ 32 వందలు వాళ్ళు శాంక్షన్ చేశారు. 25% 1200 కంప్లీట్ అయినాయి మేము అధికారంలోకి వచ్చేటప్పటికి. లబ్ధిదారుల దగ్గర 50,000 1,00,000 కొట్టుకెళ్ళినటువంటి వెధవల చంద్రబాబు నాయుడు. మేము తీసుకున్నాం అయ్యి ఇల్లు ఎందుకు అప్పచెప్పలే? నా కొడుకులు 5 ఏళ్ళు అధికారంలో ఉండే వీళ్ళు కట్టించే పోటుగాళ్ళు అయితే 5 ఏళ్ళు అధికారంలో ఉండే ఎవడు సంఖ నాకాడు చంద్రబాబు రావు వెంకటేశ్వరరావు ఎందుకు అప్పచెప్పలా? 3 లక్షల రూపాయలు లోన్లు కాజేసుకుంది వీళ్ళు. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 55 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచింది ఎవడో? చంద్రబాబు పిలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారా? 30 కోట్లు పెట్టి సబ్స్టేషన్లు కట్టింది ఎవరు? మేమే వాళ్ళ. ఎలక్ట్రికల్ లైన్లు ఇవన్నీ 20 కోట్ల రూపాయలు పెట్టి ట్రాన్స్ఫర్లు వేసింది మేమే వాళ్ళ. 3200 మొదలెట్టి వాటిల్లో 25% 1200 కట్టారు. ఇప్పుడు ఆ 3200 పోయిన శంకుస్థాపన చేసి మొదలెట్టిన సెకండ్ ఫేజ్లో మొదలెట్టిందని ఎవడో? 6,000 ఇళ్ళు వీళ్ళ. అంటే జనం గుడ్డోళ్ళు, జనానికి ఏమి తెలియదు, మనం డబ్బులు వసూలు చేసాం కాబట్టి మనమే కట్టామనుకుంటారు అన్నటువంటి పిచ్చి భ్రమలో పోతున్నారు వాళ్ళు. చంద్రబాబు గారికి 23 సీట్లు వచ్చినాయంటే ఏంటి అర్థం? జనం చెప్పుకు పెంట రాసి కొట్టినా కూడా వాడికి బుద్ధి లేకుండా మాడితే మనం ఏం చేస్తాం?